శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే కరోనాని ఎదుర్కోవచ్చని అనపతి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి అన్నారు. రామవరం గ్రామంలో గ్రామ వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహకారంతో అనపర్తికి చెందిన శ్రీశైలు ఆయుర్వేద నిలయము, అనువంశిక ఆయుర్వేద వైద్యులు నాగమల్లేశ్వరరావు, కృష్ణపట్నం ఆనందయ్య ఫార్ములాతో తయారు చేసిన ఆయుర్వేద మందును గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు ప్రాచుర్యం పొందిందని, ఆయుష్ డిపార్ట్మెంట్ కు ఆనందయ్య అందించిన ఫార్ములా ద్వారా ఆయుర్వేద వైద్యులు ఈ రోగ నిరోధక శక్తి మందు తయారు చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ప్రజాసేవలో ముందు ఉండే రామవరం గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ రోజున గ్రామంలో ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఎప్పుడు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తోడుగా ఉండాలని అన్నారు. గ్రామ సర్పంచ్ గిరిడ గంగాభావని, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గ్రామ ఉప సర్పంచ్ సబ్బెల కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కష్టకాలంలో అండగా ఉండాలి అనేదే రామవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల అభిమతమని, అందుకే ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఈ మందులు తయారు చేయించి ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని అన్నారు. కరోనా వ్యాధి సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా ఏ రకంగా మరి చిన్న భిన్నమైందా అన్నది మనందరికీ తెలుసు. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా మరి తొందరలోనే వస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఏదో రకంగా ప్రజల్ని ఈ కరోనా బారి నుంచి రక్షించాలన్న సదుద్దేశంతో అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో స్థానికమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారందరూ కూడా మరి కలిసికట్టుగా ఆయుర్వేద మందుని శ్రీశైలు ఆయుర్వేద పంపిణీ అధిపతి అయినటువంటి శ్రీ డాక్టర్ నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆనందయ్య గారు తయారు చేసినటువంటి ఫార్ములాకి దాదాపు దగ్గరలోనే ఈ కరోనా వ్యాధి నివారణకు మరి ఈ ఆయుర్వేద మందు తయారు చేయడం అయింది. ఈ ఆయుర్వేద మందు ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రామవరం గ్రామంలో. దీని ముఖ్య ఉద్దేశం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కరోనా వ్యాధిని పడకుండా ప్రజలు మరి రక్షించబడాలని, అదేవిధంగా ఈ ఆయుర్వేద మందు వాడడం వల్ల ఇవన్నీ కూడా మనకి సహజంగా ఈ చుట్టుపక్కల లభ్యమయ్యే వనమూలికలతో తయారు చేయబడింది. దీనివల్ల మన బాడీలో కూడా రెసిస్టెన్స్ పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి, ఈ కరోనా బారిన పడకుండా కొద్దిలో కొద్దిగా మనకి రక్షణ కల్పించడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆయుర్వేద మందు అందరూ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కరోనా రెండవ దశలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రజాసేవలో ముందుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రామవరం గ్రామంలో గత కరోనా టైంలో ప్రజలకు ఉచితంగా మాస్కులు, అలాగే కొన్ని నిత్యావసర వస్తువులు అందించడం, అలాగే కరోనా వచ్చిన వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించడం, క్వారంటైన్ సెంటర్లో అన్ని సౌకర్యాలు కూడా వ్యాధిగ్రస్తులకు అందుతున్నాయో లేదో పరిశీలించడం వంటి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఎప్పుడూ కూడా రామవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి నిర్వహిస్తూ ఉంది. ఈ రెండో దశ కరోనాలో ప్రజలందరికీ కూడా ఒక దివ్య ఔషధంగా నెల్లూరుకు చెందిన ఆనందయ్య ఆయుర్వేదం మందు అందుబాటులోకి రావడం జరిగింది. ఇది పూర్తిగా కరోనా రాకుండా నివారిస్తుందనే ఒక ఉద్దేశంతో అందరికీ ఆయుర్వేదం మీద నమ్మకంతో ఈ మందుని ప్రతి చోట కూడా అందరూ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నెల్లూరు ఆనందయ్య ఫార్ములాలో భాగంగానే మన అనపర్తికి చెందిన శ్రీశైలు ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు, అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు నాగమల్లేశ్వరరావు గారితో ఈ మందుని తయారు చేయించి ఈ రోజున వాలంటీర్ ద్వారా రామవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేను శ్రీశైలు ఆయుర్వేద నిలయం, నా పేరు నాగమల్లేశ్వరరావు కదిరి. 2015 నుంచి అనపర్తిలో ఆయుర్వేద ప్రాక్టీషనర్గా చేస్తున్నాను. నేను మన ఆనందయ్య గారు ఫార్ములా ప్రకారం ఈ కరోనా తగ్గించడానికి మందు మన కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో, మన లక్ష్మీనారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో
నేను తయారు చేయడం జరిగింది ఇది ఇప్పుడు బల్క్ గా తయారు చేయడం ఇదే ప్రపరందంగా చేశారండి ఇంత ముందు ఆయుష్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే తక్కువ తక్కువగా అదే ఫార్ములాతో తక్కువ తక్కువగా ఒక మూడు సార్లు చేయడం జరిగింది ఇది నాలుగో సారి నేను తయారు చేయడం ఇలాగా ఇది సూర్యనారాయణ గారి చేతుల మీద అందరికీ పంపిణీ జరగడం అన్నది నేను చాలా గర్వంగాను గొప్పగాను భావిస్తున్నాను దానికి నాకు తోటపన్న కృష్ణారెడ్డి గారికి ఈ వైఆర్సీపీ తరపు మొత్తం కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను।